హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం నేడే మహారాష్ట్ర రిజల్ట్స్ జార్ఖండ్ ఫలితాలు కూడా ఈరోజే మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్ వస్తున్నాయి మనకు అందుతున్న సమాచారం ప్రకారం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు గాను ఎన్డీఏ రెండు వందల పదిహేడు స్థానాల్లో ముందంజ ఉంది అందులో బీజేపీ నూట ఇరవై రెండు స్థానాల్లో ఉండగా శివసేన ఎస్ యాభై ఎనిమిది స్థానాల్లో ముందంజ ఉంది అదేవిధంగా ఎన్సిపి ముప్పై ఏడు స్థానాల్లో ముందంజ ఉంది ఇక ఎంఏ కూటమి యాభై ఎనిమిది స్థానాల్లో ముందంజ ఉంది అందులో కాంగ్రెస్ ఇరవై మూడు ఎస్ఎస్యూటి పంతొమ్మిది స్థానాలు ఎన్సిపిఎస్పి పదహారు స్థానాల్లో ముందంజ ఉంది ఎంఐఎం ఒక స్థానాల్లో ముందంజ ఉంది అదర్స్ పన్నెండు స్థానాల్లో ముందంజ ఉన్నారు సో మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి మనము వేచి చూద్దాం మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి నూట నలభై ఐదు స్థానాలు నూట నలభై ఐదు స్థానాలు ఎవరు గెలిసే వారు ప్రత్యక్షంగా అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంటుంది ఇకపోతే జార్ఖండ్లో ఎనభై ఒక్క స్థానాలు ఉన్నాయి అందులో బీజేపీ ముప్పై మూడు స్థానాల్లో ముందంజ ఉంది కాంగ్రెస్ నలభై ఐదు స్థానాల్లో అదర్స్ మూడు స్థానాల్లో ఉన్నాయి సో జార్ఖండ్లో ఎన్నికల ఫలితాలు పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్లు అక్కడ ఉన్నాయి సో ఫైనల్ రిజల్ట్స్ ఏ విధంగా ఉందో మనం త్వరలోనే మళ్ళీ చూద్దాం ఇక ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం ఫలితాలకు ముందే మహారాష్ట్రలో కుర్చీ కోసం లొల్లి ఎంబీఏ ఎన్డీఏ రెండింటిలోనూ ఇదే పంచాయతీ మహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపై పెరిగిన ఉత్కంఠ కూటములలో సీఎంగా తెరపైకి పలువురి పేర్లు తమ నేతే సీఎం అంటూ కింద స్థాయి లీడర్ల ప్రచారం సీఎం అజిత్ పవార్ అంటూ వెలిసిన పోస్టర్లు మన సంస్కృతిని కాపాడుకుందాం ఉన్నత దేశంగా భారత్ను నిలుపుదాం అంటున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్ మంతన్ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ప్రక్కన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గవర్నర్ జష్టుదేవర్మ మంత్రి సీతక్క మనం ఈ చిత్రంలో చూడొచ్చు సమాజాన్ని చీల్చేందుకు కుట్రలు అప్రమత్తంగా ఉంటూ కలిసి ముందుకు సాగాలి బానిస మనస్తత్వం నుంచి బయటపడాలి అందులో భాగంగానే న్యాయ చట్టాల్లో మార్పులు తెచ్చినట్లు ప్రెసిడెంట్ వెల్లడి గచ్చిబౌలిలో లోక్ మంతన్ భాగ్యనగర్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు భారత సమాజాన్ని చీల్చడానికి ఏకత్వ లక్షణాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు అప్రమత్తంగా ఉండి ఐక్యంగా ముందుకు సాగాలని ద్రౌపది ముర్ము సూచించారు హైదరాబాద్ గచ్చిబౌలిలోని శిల్పకళా వేదికలో లోక్ మంతన్ భాగ్యనగర్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్రపతి ప్రారంభోత్సవం చేశారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు స్పీకర్దే తుది నిర్ణయం ఆయనకు ఎలాంటి టైం బాండు పెట్టలేం పదవ షెడ్యూల్ కింద డిస్క్వాలిఫైని తేల్చే అధికారం స్పీకర్దే తగిన సమయంలో ఆయనే నిర్ణయం ప్రకటించాలి తగిన సమయం అనేది కేసులోని అంశాలపై ఆధారపడి ఉంటుంది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఇదే విషయాన్ని చెప్తున్నాయి స్పష్టం చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి తీర్పు రద్దు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు పార్టీ పెరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తేల్చాల్సింది అసెంబ్లీ స్పీకర్ ఏనని ఫలానా టైంలోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు తాము డెడ్ లైన్ పెట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది ఎప్పటిలోగా తన నిర్ణయం వెలువరించాలన్నది కూడా స్పీకర్ పరిధిలోని అంశమేనని పేర్కొంది రాజ్యాంగమే సుప్రీం రాజ్యాంగ అత్యున్నత స్థానంలో ఉన్న స్పీకర్దే అనర్హత పిటిషన్ల విషయంలో నిర్ణయాధికారం ఉంటుంది అని తెలిపింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందుంచాలంటూ వాటి ఆధారంగా నాలుగు వారాల్లో విచారణకు షెడ్యూల్ ఖరారు చేయాలంటూ సెప్టెంబర్ తొమ్మిదిన సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును శుక్రవారం హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది ఈ మేరకు డెబ్బై ఎనిమిది పేజీల తీర్పును వెలువడించింది పదవ షెడ్యూల్ కింద అనర్హత పిటిషన్లపై తగిన సాహేతక సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది తగిన సమయాన్ని నిర్ణయించే ముందు అప్పటికే అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉన్న టైంను ఎమ్మెల్యేలు ఐదు ఏండ్ల పదవి కాలాన్ని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది బాసర త్రిబుల్ ఐటీని దత్తత తీసుకుంటా నిర్మల్ ఎస్పీ ప్రకటన బాసర ట్రిపుల్ ఐటీలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల క్యాంపస్ను దత్తత తీసుకునున్నట్టు ప్రకటించారు ఆత్మహత్యలు లేని క్యాంపస్గా ట్రిపుల్ ఐటీని తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్న ఎస్పీ చిట్ చాట్ని ఏ వాక్ పేరిట ఒక కార్యాచరణకు రూపకల్పన చేశారు ఇందులో భాగంగా ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపడంతో పాటు వివిధ సామాజిక అంశాలపై వారికి అవగాహన కల్పించింది వాటిలో వారిని భాగస్వాములు చేయాలని భావిస్తున్నారు కర్ణాటక ఏపీ ప్రాజెక్టులను ఆపండి తుంగభద్ర బోర్డును కోరిన తెలంగాణ ఆ రెండు రాష్ట్రాల ప్రాజెక్టులతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం కేసీ కెనాల్కు శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకెళ్లకుండా ఏపీని అడ్డుకోండి ఒక సిస్టమ్ నుంచి మరొక సిస్టంకు నీళ్ళు నీళ్లు ఎలా తీసుకెళ్తారని నిలదీత తుంగభద్రలో నీటి వాటాలపై కర్ణాటక ఏపీ కుట్రలను తెలంగాణ తిప్పికొట్టింది కర్ణాటక నావాలి రిజర్వాయర్ ఏపీ సమాంతర కాలువల్లో తెలంగాణకు తుంగభద్ర జిల్లాలో తీవ్ర అన్యాయం జరుగుతుందని వాటి నిర్మాణం జరగకుండా ఆపాలని తుంగభద్ర బోర్డును తెలంగాణ డిమాండ్ చేసింది తెలంగాణ ఆర్థిక అక్రమాలపై కమిషన్ ఎల్లుండి నుంచి ఓపెన్ కోర్టు ఈసారి హరీష్ కేసీఆర్ విచారణ లేనట్టే అంటూ ఒక న్యూస్ యాభై రెండు మంది ఇంజనీర్లకు నోటీసులు పద్నాలుగు మంది చొప్పున విచారణ ఆ తర్వాత ఐఏఎస్లు కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్ల ఎంక్వైరీ ఫైనల్ రిపోర్టును నేరుగా ప్రభుత్వానికి సమర్పించనున్న కాళేశ్వరం కమిషన్ అంటూ ఒక న్యూస్ ఆదానీతో ఒప్పందాలు అన్ని రద్దు చేయాలి అంటున్న కేటీఆర్ స్కిల్ వర్సిటీకి ఇచ్చిన వంద కోట్లు వెనక్కి ఇచ్చేయాలి కాంగ్రెస్ హైకమాండ్కు తెలియకుండానే ఇక్కడ ఒప్పందాలు జరిగాయా అంటూ కేటీఆర్ విమర్శలు కేటీఆర్ సన్నిహితులు మాతో టచ్లో ఉన్నారు అంటున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ త్వరలో కాంగ్రెస్లోకి మరిన్ని చేరికలు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి పార్టీలోకి వస్తున్నారు అదానిని వెంటనే అరెస్టు చేయాలి జేపీసీ వేసి నిజ నిజాలు నిగ్గు తేల్చాలి అదాని అరెస్ట్ అయితే మోదీ రాజీనామా చేయక తప్పదు అంటున్న పిసిసి చీఫ్ స్కిల్ వర్సిటీకి అదాని వంద కోట్లు ఇచ్చారు కేటీఆర్లు ఇచ్చిన తీసుకుంటామన్న పిసిసి చీఫ్ అదానీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అంటున్న ఏపీ పిసిసి చీఫ్ షర్మిళ డిమాండ్ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీపిసి చీఫ్ షర్మిలా డిమాండ్ అవినీతిపై మాట్లాడడం వల్లే జగన్ నా ఆస్తి ఇవ్వట్లేదు ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా జగన్ మార్చేశాడని జగన్పై ఫైర్ అయిన షర్మిల పదకొండు నెలల్లో భర్తీ చేసిన కొలువులు యాభై మూడు వేలకు పైగానే అంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టాప్లో విద్యాశాఖ ఆ తర్వాత పోలీస్ శాఖ వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు నియామక పత్రాలు డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు పదకొండు నెలల్లో యాభై మూడు వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇందులో విద్యాశాఖ టాప్లో ఉందని వెల్లడించింది గురుకులాల్లో స్కూళ్లలో టీచింగ్ స్టాఫ్ పోస్టులు పద్దెనిమిది వేల మూడు వందల పది భర్తీ చేశామని వివరించింది విద్యాశాఖ తర్వాతి స్థానంలో పోలీస్ శాఖ ఉంది కానిస్టేబుల్స్ ఎస్ఐస్ ఇతరత్ర అన్ని పోస్టులు కలిపితే పోలీస్ శాఖలో పదహారు వేల అరవై ఏడు ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఏడు వేల తొంభై నాలుగు మంది స్టాఫ్ నర్సుల నియామకాలు పూర్తి చేసినట్లు వివరించింది ఇందులో ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మందికి ఉద్యోగ నియామక పత్రాలు కూడా ఇచ్చింది ఇటీవలే ఒక వెయ్యి రెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ పోస్టులు ఆరు వందల ముప్పై మూడు ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి మొత్తం ఐదు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది పోస్టుల నియామకాలు వివిధ దశల్లో ఉన్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది గత ప్రభుత్వం నిర్లక్ష్యంలో రద్దైనవి వాయిదా పడ్డవి పెండింగ్లో పెట్టిన ఫలితాలన్నింటినీ ఈ నెల పదకొండు నెలల కాలంలో రిలీజ్ చేశామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటుంది ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ పది మంది మావోయిస్టులు మృతి అంటూ ఒక న్యూస్ మృతుల్లో ముగ్గురు మహిళా నక్సల్స్ ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా బెజ్జి అడవుల్లో శుక్రవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు చనిపోయారు వారిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు ఎన్కౌంటర్ తర్వాత ఘటనా స్థలంలో పదకొండు ఆయుధాలు ఇతర పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సుక్మా జిల్లా బెజ్జి అడవి ప్రాంతంలోని కొర్రాజుగూడ దంతేష్పురం నాగారం బండార్ పదార్ అడవుల్లో కుంటా కృష్ణాపురం ఏరియా కమిటీలు బేస్ క్యాంపులు భద్రతా దళాలపై దాడికి వ్యూహం పన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది అంటూ ఒక న్యూస్ భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్న తుపాకులు చిత్రంలో మనం చూడొచ్చు అదేవిధంగా ఇంట్లోకి చొరబడి కత్తులతో నరికి చంపారు అంటూ ఇంకొక న్యూస్ ఇన్ఫార్మర్ నేపంతో ఇద్దరు ఆదివాసీల హత్య ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతకం మృతుల్లో పంచాయతీ కార్యదర్శి అంటూ ఇంకొక న్యూస్ కూడా మనం చూస్తున్నాం మన సంస్కృతిని కాపాడుకుందాం అంటున్న ద్రౌపది ముర్ము దేశాన్ని చాలా ఏంలు విదేశీయులు పాలించారని ఈ సమయంలో ఆ సామ్రాజ్యవాద శక్తులు భారత ఆర్థిక వ్యవస్థను కూలగొట్టడంతో పాటు ఇక్కడి సామాజిక స్థితిగతులను కూడా చిన్నాభిన్నం చేశాయన్నారు మన సంస్కృతిని బ్రిటిష్ పాలకులు చులకన భావంతో చూసేవారు మనలో కూడా అలాంటి భావం వచ్చేలా కుట్రలు చేశారు బ్రిటిష్ పాలన వల్ల మన మెదళ్లలో వలసవాద బుద్ధి ఆక్రమించింది భారత్ను ఉన్నతమైన దేశంగా నిర్మాణం చేసేందుకు మన ప్రజలు మానసిక ప్రవర్తనను మార్చి వారిని ఏకత్వం వైపు తీసుకుపోవాల్సిన కర్తవ్యం అందరిపై ఉంది అని ద్రౌపది ముర్ము సూచించారు దేత సమైక్యతను ముందుకు తీసుకెళ్లాలి అంటున్న మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్దేవ్ వర్మ అనేక కుట్రలను తట్టుకొని నిలబడిన గొప్ప సంస్కృతి మన దేశానిదని గవర్నర్ జిష్టుదేవ్ వర్మ అన్నారు దేశ సమక్యతను ముందుకు తీసుకువెళ్లడంలో ఈశాన్య రాష్ట్రాలతో పాటు ప్రతి రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తున్నదని చెప్పారు విదేశీ కుట్రలు తట్టుకొని నిలబడిన మనం ఐకమక్యంతో సామరస్యంతో దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోరారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ లోక్ దేశమే అన్నిటికంటా శ్రేష్టం అనే భావనతో పనిచేస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఈ సమావేశాల్లో భారతీయ పరంపర సంస్కృతి కళలు ఆదివాసీల జీవన విధానం జ్ఞాన విజ్ఞాన సంపద పర్యావరణ పరిరక్షణ ఇలా అన్ని అంశాలపై చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు ఇది జాతీయ వాదం జాతీయ ఐక్యతకు సంబంధించిన కుంభమేళ లాంటిదని పేర్కొన్నారు ఇక్కడ జరిగే చర్చల ద్వారా దేశ భవిష్యత్తుకు సరైన సమాధానం లభిస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు గిరిజనుల జీవన విధానం మనకెన్నో పరిష్కారం సూచిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క మాట్లాడుతూ హైదరాబాద్ భిన్న సంస్కృతుల భిన్న జీవన విధానాల సమ్మేళమని ఇది మినీ ఇండియా అని మంత్రి సీతక్క అన్నారు దేశాన్ని ప్రపంచంలో అత్యున్నత దేశంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసి పనిచేయాలని కోరారు కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రజ్ఞా పవార్ ప్రధాన కార్యదర్శి నందకుమార్ ప్రజ్ఞాభారతి చైర్మన్ హనుమాన్ చౌదరి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చెవులకు గంటీలు కాళ్లకు కడియాలు అంటూ ఒక న్యూస్ సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు పోరాట పటిమ తెలంగాణ తనం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహం రూపు దిద్దుకుంటున్నది ఇప్పుడు యువజనులుగా ఉన్నోళ్ళందరికీ నానమ్మ అమ్మమ్మల రూపు తీరు పెద్దరికం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి కనిపించనున్నది చెవులకు వేలాడే గంటిలతో పాటు కాళ్లకు కడియాలు ఉండేలా విగ్రహాన్ని తయారు చేస్తున్నట్టు తెలిసింది ఇక అప్పట్లో తెలంగాణలో చీర కట్టు రైక ఎలా ఉంటుందో అచ్చం అలానే తెలంగాణ తల్లి విగ్రహం కట్టు బొట్టు మరొక వైపు శుక్రవారం సెక్రటేరియట్ లో ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదిన సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే దాదాపు లక్ష మందితో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేలా ఏర్పాటు చేస్తున్నారు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం నియంతృత్వ పోకడలను కలిగి ఉందని తెలంగాణ ఆత్మ కనిపించేలాగా తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని తీసుకువస్తామని సీఎం ప్రకటించిన సంగతి కూడా మనకు తెలిసిందే ఇప్పుడు ఆ దిశగా పనులు కొనసాగుతున్నాయి డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ విగ్రహ తల్లి ప్రతిష్ఠించున్నారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు చెరువులకు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ నిర్ధారిస్తాం అంటున్న రంగనాథ్ చెరువుల్లో కొత్త నిర్మాణాలను అడ్డుకోవడమే హైడ్రా లక్ష్యం అంటున్న రంగనాథ్ అక్రమ నిర్మాణాల నియంత్రణను అత్యాధునిక సాంకేతికత వాడుతున్నాం రిటైర్డ్ ఇంజనీర్లు ప్రొఫెసర్లు నిపుణులతో మీటింగ్ చెరువులకు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను నిర్ధారిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించడంతో పాటు చెరువులోకి కొత్త నిర్మాణాలు రాకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు చెరువులను పునరుద్ధరించాలంటే ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్నారు నగరంలో చెరువుల పరిరక్షణ పునరుద్ధరణ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ నిర్ధారణ వరద నీటి కాల్వల పరిరక్షణ అంశాలపై శుక్రవారం బుద్ధ హైడ్రా ఆఫీసులో నిపుణులతో కమిషనర్ రంగనాథ్ సమావేశమై ఈ విషయాన్ని చర్చించారు అంటూ డిసెంబర్ వరకు అరెస్టు వి అంటూ హైకోర్టు ఆదేశం మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయకును డిసెంబర్ రెండవ తేదీ వరకు అరెస్టు చేయరాదని వరంగల్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దర్యాప్తును కొనసాగించడానికి మాత్రం అనుమతించింది అంతేగాక లఘచర్ల ఘటనపై ఈ నెల ఇరవై ఐదున బీఆర్ఎస్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడానికి శంకర్ నాయక్కు పర్మిషన్ ఇచ్చింది ఒక సివిల్ వివాదంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ శంకర్ నాయక్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టి సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత కేసు నమోదైందని మొదట దాఖలు చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే నిందితుడిగా పేర్కొనలేదని అందువల్ల ఆయనను అరెస్టు చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు అంటూ ఒక న్యూస్ నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయండి సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి రాష్ట్రంలోని నేత కానీ సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్లోని నేతకాని మహార్ మహర్ ఆత్మగౌరవ భవనానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు శుక్రవారం సెక్రటేరియట్లో వివేక్ నేతృత్వంలోని నేతకాని మహర్ సేవా సంఘ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అనంతరం రాష్ట్రంలోని నేతకాని మహర్ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు ఆరు ఫార్మా కంపెనీలు ఐదు వేల రెండు వందల అరవై కోట్ల పెట్టుబడులు సెక్రటరీలో ఫార్మా కంపెనీల ప్రతినిధితో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాలు పన్నెండు వేల నాలుగు వందల తొంభై మందికి ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాలు పన్నెండు వేల నాలుగు వందల తొంభై మందికి ఉద్యోగాలు అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సీఎం ఆదేశించారు దేశంలో పేరొందిన ఆరు ఫార్మా కంపెనీలు హైదరాబాద్లో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చాయి తమ కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్య రహిత గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఆరు కంపెనీలలో ఎంఎస్ఎన్ గ్రూప్ లారస్ ల్యాబ్స్ గ్రాండ్ ఫార్మా డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అరవిందో ఫార్మా హెటెరో ల్యాబ్స్ ఉన్నాయి ఈ కంపెనీలు కలిసి దాదాపు ఐదు వేల రెండు వందల అరవై కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి వీటి ద్వారా ఫార్మా రంగంలో పన్నెండు వేల నాలుగు వందల తొంభై మందికి ఉద్యోగాలు లభిస్తాయి ఫార్మా సిటీలో వీటికి అవసరమైన యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించనుంది నాలుగు నెలల్లో ఫార్మా కంపెనీలు తమ నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా స్థలాలను కేటాయించడంతో పాటు ఫార్మా సిటీలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఫార్మా కంపెనీల ప్రతినిధులు శుక్రవారం సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్బాబుతో సంప్రదింపులు జరిపారు ఈ సందర్భంగా ఫార్మా కంపెనీల ప్రతినిధులు తమ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఎంఓయూలపై సంతకాలు చేశారు రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి అంటున్న ఎమ్మెల్సీ కవిత కులగణను పగడ్బందీగా నిర్వహించాలి అంటున్న ఎమ్మెల్సీ కవిత రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనను నామమాత్రంగా చేస్తున్నదని పగడ్బందీగా నిర్వహించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు శుక్రవారం ఆమె తన నివాసంలో తెలంగాణ జాగృతి సభ్యులతో సమావేశం నిర్వహించారు జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి ఆమె రాజకీయ కార్యాచరణను ప్రకటించే దిశగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు విద్య ఉపాధి రాజకీయ రంగాల్లో సరైన ప్రాధాన్యం దక్కడం లేదని సమాజంలో అంతరాలను రూపుమాపడానికి బలహీన వర్గాలను మరింత ఆ పైకి తీసుకురావడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు కాగా కుల సర్వే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంపుపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులగణన డెడికేటెడ్ కమిషన్కు నివేదిక అందించాలని నిర్ణయించారు రాష్ట్రంలో కులగణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై కొన్ని నెలల క్రితం జాగృతి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు తెలంగాణ జాగృతి నాయకులు బీసీ సంఘాల నేతలు మేధావులు జర్నలిస్టులు ఇతర ప్రముఖుల అభిప్రాయాల మేరకు జాగృతి ఒక నివేదికను రూపొందించింది త్వరలోనే డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వర్లు కలిసి కవిత ఆ నివేదికను సమర్పించనున్నారు అంటూ ఒక న్యూస్ ఈ నెల ముప్పైన మహబూబ్ నగర్లో రైతు విజయోత్సవ సభ వచ్చే నెల ఏడు ఎనిమిది తొమ్మిదిన ట్యాంక్ బ్యాండ్ నెక్లెస్ రోడ్లో కార్నివాల్ లేజర్ షో అంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మహబూబ్ నగర్ లో ఈ నెల ముప్పై రైతు విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ తెలియజేశారు డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ లో మార్గాల్లో భారీ కార్నివాల్ లేజర్ షో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు బట్టి చెప్పారు ప్రజాపాలన విజయోత్సవాలపై శుక్రవారం సెక్రటరీలో బట్టి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సీతక్కతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఉన్నతాధికారులతో సమావేశమైంది ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో చేపట్టిన విప్లవాత్మక పథకాలు కార్యక్రమాలను ప్రతి గడపకు చేరవేసేలా విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు హైదరాబాద్లో మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో మహిళలు పిల్లలు పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇప్పటికే ప్రతి జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ విజయవంతంగా జరుగుతున్నదని ప్రతి గ్రామ స్థాయి నుంచి మండలాలు జిల్లా స్థాయి వరకు పండుగ వాతావరణం నిర్వహించాలని తెలిపారు గురుకుల పాఠశాలలు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు ఏడాది పాల్లో సాధించిన విజయాలు సక్సెస్ స్టోరీలను వెబ్సైట్ సోషల్ మీడియా వేదిక విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకం బ్యాంకు లింకేజీలు సన్నా వడ్లకు ఐదు వందల బోనస్ లాంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి ఉత్తమ్ సూచించారు ప్రభుత్వ విజయాలపై ప్రత్యేకంగా రూపొందించిన హోర్డింగ్లు షార్ట్ ఫిల్మ్స్ ప్రకటనలు సోషల్ మీడియాల ద్వారా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని పొంగులేటి తెలియజేశారు నేరం రుజువైతే అమెరికాలో పాతికేళ్ల జైలు శిక్ష లంచం ఇచ్చినందుకు ఐదేళ్లు మోసం కింద ఇరవై ఏళ్ల వరకు అమెరికా భారత మధ్య నేరగాళ్ల అప్పగింత ఒప్పందం దీని ప్రకారం ఆదాని అప్పగించాలని అమెరికాకు కోరే ఛాన్స్ క్యాపిటల్ మార్కెట్ అక్రమాలపై కఠినంగా ఆ దేశ చట్టాలు అడిగితే అప్పగించక తప్పదు ఇండో అమెరికన్ లాయర్ రవి బాత్ర అప్పీలకు ఆదానికి అవకాశం ఒప్పందాలు జరిమానా చెల్లింపుల ద్వారా రాజకీయ అనుమతిస్తున్న అమెరికా చట్టాలు ఇది సుదీర్ఘ ప్రక్రియ అంటున్న న్యాయ నిపుణులు ఆ లంచం ఖరీదు డెబ్బై రెండు వేల కోట్లు ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్ల ముడుపుల కోసం ఏపీ ప్రజలపై జగన్ భారం ఒప్పందం మేరకు విద్యుత్తు సరఫరా చేయని ఆ దాని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు ఆ భారం నలభై రెండు వేల కోట్లు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో బాధుడు ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం ముప్పై వేల ఆరు వందల అరవై కోట్లు అంటూ ఒక న్యూస్ లంచాలు మోసం అభియోగాలు ఎదుర్కొంటున్న ఆదానీ గ్రూప్ అధినేత గౌతమ్ ఆదానిని అప్పగించాలని అమెరికా కోరుతుందా ఆయన అరెస్టు తప్పదా నేరం రుజువైతే ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు రాష్ట్రాలకు ఆదానీ గ్రూప్ రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల లంచాలు విదజల్లిందని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యాయ విభాగం ఎఫ్బిఐ నిర్ధారించిన సంగతి తెలిసిందే దీనిపై న్యూయార్క్ కోర్టులో అభియోగాలు కూడా నమోదయ్యాయి ఆయనపై కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఆదానిని తమకు అప్పగించాలని అమెరికా కోరే అవకాశాలు ఉన్నాయని భారతీయ అమెరికా న్యాయవాది రవి బత్రా వెల్లడించారు అమెరికాలో ఆదాని సహా ఎనిమిది మంది ఎదుర్కొంటున్న ఈ కేసు మరింత తీవ్రతరం కానున్నది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి